Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సరిగ్గా ఎన్నికల ముందు ఇదేంటి? టీడీపీలో ఏం జరుగుతోందంటే పోలింగ్కు ఇంకా 3 రోజులే సమయం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ ఏకంగా రోజుకు 3 సభలతో ముందుకెళ్తున్నారు. ప్రజలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతూ పక్కా ప్రణాళికలతో వైనాట్ 175-25 నినాదంతో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ పటిష్ట కార్యాచరణను సైతం రూపొందించింది. ఆర్థిక వనరులు సైతం వైసీపీకి పుష్కలంగా ఉన్నాయి. ఇక టీడీపీ కూటమి నేతల్లో మాత్రం అసంతృప్తి కొట్టించినట్లు కనిపిస్తోంది. పోల్ మేనేజ్మెంట్ పటిష్టంగా లేకపోవడం, ఆర్థిక వనరుల లేమితో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చేయాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వెలువడిన ఏ సర్వే చూసినా వైసీపీనే మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందని స్పష్టమైంది. దీంతో కూటమి నేతలు సహజంగానే గెలుపుపై విశ్వాసం కోల్పోయారు. దీనికి తోడు ఆర్థిక వనరుల లేమితో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు పొందిన వారు తమ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక వనరులను సమకూరుస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా 1 రూపాయి అందలేదు. దీంతో సరైన సమయంలో ఆర్థిక సాయం అందక ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇక చేసేదేమీ లేక ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికలను వదులుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కొంతమంది అయితే ప్రచారానికి కూడా వెళ్లడం లేదట. ఇక వైసీపీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికల కోసం సీఎం జగన్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. వైనాట్ 175 అంటూ పార్టీని అప్రమత్తం చేశారు. తమ ప్రభుత్వం అందించిన సంక్షేమం, సామాజిక న్యాయంతో అన్ని సీట్లలో విజయం సాధించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. అన్ని నియోజకవర్గాలలో ప్రచారం, స్థానిక ప్రజాస్పందనపైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా సమన్వయం లేకపోయినా పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. పొరపాట్లను సరిచేసుకుని ముందుకు వెళ్లాలని నిర్దేశిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో గెలుపు ముఖ్యమని సీరియస్గా చెబుతున్నారు. కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాల్సిందేనని పార్టీ బాధ్యులకు స్పష్టం చేస్తున్నారు.